ఒకవేళ మీరు గనక నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే కొలంబో సిటీ నుండి సిగిరియా అనే ఊరు ఎలా వచ్చానో అండ్ లయన్స్ రాక్ పైనుండి సన్ రైజ్ ఎలా ఉంటుందో చూశారు కదా. సో ఈరోజు వీడియోలో సిగిరియా నుండి క్యాండీ వెళ్తున్న జర్నీ చూస్తారనమాట. సో సిగిరియా నుండి క్యాండీకి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయన్నమాట. నేను సిగిరియాలో మార్నింగ్ బస్ తీసుకున్నా క్యాండీకి, ఇది ఒక 1.5 అవర్ జర్నీ అంతే. కేరళలో ఎలా అయితే లాటరీ ఫేమస్సో ఈ శ్రీలంకలో కూడా అలానే లాటరీ ఫేమస్ అనమాట. ఎక్కడ పడితే అక్కడ లాటరీ టికెట్స్ అమ్ముతూ ఉంటారు. సో ఈరోజు నేను వెళ్ళబోయే క్యాండీ సిటీకి బేసిక్గా వెళ్ళడానికి కారణం ఏంటంటే రేపు నేను వెళ్ళబోయే ఎల్లా అనే ఊరికి ఈ క్యాండీ నుండే ట్రైన్స్ ఉంటాయన్నమాట. అందుకని నేను ఈ క్యాండీకి వెళ్తున్నా. ఈ సిగిరియా టు క్యాండీ బస్ జర్నీ కూడా చాలా సీనిక్గా ఉంటుంది. ఈ క్యాండీ అనే ఊరు ఏదైతే ఉందో ఇది కాస్త హయ్యర్ ఆల్టిట్యూడ్లో ఉండడం వల్ల ఇలాంటి ఘాట్ రోడ్స్ అన్నీ క్రాస్ చేసి క్యాండీ అనే ఊరు వెళ్తామన్నమాట. ఈ క్యాండీ కూడా కొలంబోలోనే వెరీ బిజీ టౌన్ అనమాట. ఎక్కువగా టూరిస్ట్ ప్లేసెస్ ఏమి లేకపోయినా కానీ మనం నెక్స్ట్ వెళ్లాల్సిన డెస్టినేషన్ అన్నిటికీ ఎక్కడి నుండే కనెక్టివిటీ ఉండడంతో ఇది కూడా ఒక రకంగా టూరిస్టులతో నిండిపోయి టూరిస్టిక్ ప్లేస్ అయిపోయింది. క్యాండీలో మేజర్ టూరిస్టిక్ ప్లేస్ అంటే ఈ క్యాండీ లేక్ అనమాట. కానీ నాకు ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేసే ఓపిక అస్సలు లేదు. మన ర్యాపిడోలానే పిక్ మీ యాప్ అనేది ఒకటి ఉందని చెప్పాను కదా, అందులో రైడ్ బుక్ చేసుకున్నా. ఈవినింగ్ వరకు నేను ఈరోజు ఉండబోయే హోమ్స్టేలో రెస్ట్ తీసుకొని ఈవినింగ్ వచ్చి ఈ క్యాండీ లేక్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది ఈరోజు ప్లాన్. నేను బుక్ చేసుకున్న హోమ్స్టే కూడా ఈ క్యాండీ లేక్కి చాలా పక్కనే. కానీ నడిచే ఓపిక లేక ఇలా బైక్లో వెళ్ళిపోతున్నా. ఇదే ఆ హోమ్స్టే. కాసేపు పడుకుందామని చెప్పి పడుకొని లేచేసరికి ఈవినింగ్ అయిపోయింది. మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదు. ఎర్లీ మార్నింగ్ లేచి సిగిరియా రాక్ మీదకి వెళ్ళాను కదా, సో చాలా అంటే చాలా అలసిపోయా. ఎలా పడుకున్నానో కూడా నాకే అర్థం అవ్వలేదు. ఘోరంగా పడుకున్నా. ఇంకా విపరీతంగా ఆకలి వేయడంతో పక్కనే ఒక బేకరీ ఉంటే అక్కడికి వెళ్ళి పఫ్ తిందాం అనుకున్నా. టేస్ట్ ఏదో తేడాగా ఉంది ఏంటిది అని అడిగితే వాడు చెప్పింది ఫిష్ పఫ్ అంట. ఇది మన చికెన్ పఫ్ లాగా చికెన్ ప్లేస్లో ఫిష్ వేసి ఫిష్ పఫ్ అంటున్నారు. ఇదేమో ఆలూ బోండా లాగా ఉంది, కానీ ఆలూ బోండా కాదు, ఇది ఎగ్ పఫ్ అంట. ఏంటో డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి ఇక్కడవన్నీ. ఇంకా అక్కడి నుండి క్యాండీ లేక్ ఎక్స్ప్లోర్ చేయడానికి పక్కనే కాబట్టి నడుచుకుంటూ వెళ్ళిపోయా. ఈ క్యాండీ లేక్ అనేది సిటీ సెంటర్లో ఉంటుంది. చాలా అంటే చాలా పెద్ద లేక్ ఇది. అండ్ చాలా బ్యూటిఫుల్ అండ్ పీస్ఫుల్గా కూడా ఉంటుంది. ఈ లేక్ చుట్టూ కూడా వాకర్స్ కోసం అని చెప్పి స్పెసిఫిక్గా పేమెంట్ కూడా వేసి ఉంటుంది. చాలా బాగుంది కూడా ఇది. మన వైజాగ్ వాళ్ళకి ఈవినింగ్ టైం బీచ్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఎంత పీస్ఫుల్గా ఉంటుందో, అలానే ఈ క్యాండీ లేక్లో కూడా ఈవినింగ్ టైమ్స్ వచ్చి ఇలా కూర్చుంటే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. చాలా ప్రశాంతంగా భలే ఉంది అసలు ఇక్కడ. ఈ లేక్లో ఫిషింగ్ ఈజ్ నాట్ అలౌడ్, కానీ టూరిస్ట్ అట్రాక్షన్ కోసం ఇలా బోట్ రైడ్స్ పెట్టారనమాట. ఇంక నేను చేసేది ఏముందని చెప్పి లేక్ చుట్టూ ఆ పేమెంట్ అంతా అలా నడిచాయనమాట. ఒక సర్క్యూట్ నడిచేసరికి నా ఫోన్లో రఫ్గా ఒక 3.5 కిలోమీటర్స్ చూపించింది. ఇంక మధ్య మధ్యలో లేక్ పక్కనే ఇలాంటివి చాలా కనిపించాయి నాకు. ఇంక ఈవినింగ్ గోల్డెన్ అవర్ టైంకి లేక్ అంతా అసలు చాలా బ్యూటిఫుల్గా కనిపించింది. స్కై అయితే అసలు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో నా కెమెరా ఎంత క్యాప్చర్ చేసిందో కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు ఆ లేక్ దగ్గర. క్యాండీలో ఈ క్యాండీ లేక్ కాకుండా పక్కనే 2-3 టెంపుల్స్ ఫేమస్ అంట. మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే ఆ టెంపుల్స్కి కూడా వెళ్ళచ్చు. నేను ఇంకా ఈ క్యాండీ లేక్ చూసుకొని ఇంకా నైట్ అవ్వడంతో ఇక్కడి నుండి నా హోమ్స్టేకి తిరిగి వెళ్ళిపోతున్నా. దారిలో చాలా క్లోత్ షాప్స్ ఉంటాయి, సర్లే శ్రీలంకన్ జెర్సీ కొనుక్కుందాం అని చెప్పి అక్కడే ఒక శ్రీలంకన్ జెర్సీ కూడా కొనుక్కున్నా.